హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. జగన్ ప్రభుత్వంపై హైకోర్టు ఘాట్ వ్యాఖ్యలు. మనం దీనికి ముందే ఒక వీడియో చేశాం. ఆ వీడియో ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐకి హైకోర్టు నోటీసులు అని. అదేంటి, జగన్మోహన్ రెడ్డి గారి క్విడ్ ప్రోకోకి సంబంధించి మరి ఏదైతే అక్రమ ఆస్తుల కేసులు ఉన్నాయో దానికి సంబంధించి అది ఏ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఘాటు వ్యాఖ్యలు చేసింది ఏ కోర్టు? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ప్రజలు ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అనే ఉద్దేశం మీద ఒక క్లారిటీ కోసం నేను ఈ విషయాలు చెప్తున్నా. సో ఇప్పుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపైనే హైకోర్టు ఎందుకని ఘాటు వ్యాఖ్యలు చేసింది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం మీద 190 గురుకుల పాఠశాలలు ఉన్నాయి, అలాగే సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ హాస్టల్లో పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన, పైగా ఆర్థికంగా వెనకబాటు గురైన పేద విద్యార్థులు అక్కడ చదువుతూ ఉంటారు, ఆ హాస్టల్లో ఉంటారు. మరి ఆ హాస్టల్లో పిల్లలకి కనీస సౌకర్యాలు ఉండాలి కదా, ఆ కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోతే మరి దీనిపైన కోర్టు ఖచ్చితంగా స్పందిస్తూ ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కదా. సో ఇప్పుడు సాక్షాత్తు ఈ పరిస్థితి కొంతమంది హాస్టల్లో పేద ప్రజలకి, పేద విద్యార్థులకి ఉంది కాబట్టే ఇప్పుడు హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇందుకే విషయం ఏంటి అంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలంలోని గోడి గ్రామంలో సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ ఉంది. సో ఈ హాస్టల్లో ఆ ఉన్న విద్యార్థులకి కనీసం పడుకోవడానికి మంచాలు కూడా లేవు, పరుపులు లేవు, ఓ చిన్న కార్పెట్ పైన పడుకోబెడుతున్నారంట. సో దీనిపైన కోర్టు ఎందుకు స్పందించింది, అసలు పిటిషన్ ఎవరు దాఖలు చేశారు అని అంటే, ఒక సామాజిక కార్యకర్త అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఉంటారు కదా ప్రజల్లో కొంతమంది, ప్రతి ఒక్కళ్ళు స్వార్థంతో కూడిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కడో అరా కొరా కొంతమంది ఉంటారు, ఏది వాళ్ళ బాధే నా బాధ్యత, వాళ్ళ బాధను తీర్చాలి అని అని చెప్పేసి వాళ్ళ బాధే తన బాధలాగా ఫీల్ అయ్యి. సో ఇట్లాంటిదే పి బాబ్జీ అని ఓ న్యాయవాది కూడా అతను పిటిషన్ దాఖలు చేశారు. సో దీనికి సంబంధించి నిన్న బుధవారం అది విచారణకు వచ్చింది. ఆ విచారణ వచ్చిన క్రమంలోనే ఇక్కడ ఈ యొక్క పిటిషనర్ తరపున న్యాయవాది కూడా వాదించడం, దానికి కోర్టు కూడా చాలా ఘాటుగానే స్పందించింది. సో ఏంటి, అదే మన పిల్లలైతే ఈ విధంగా చేస్తామా? మరి ఆ విధంగా కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోతే మరి ఇక ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అని అని చెప్పేసి అభిప్రాయపడ్డారు. సో దీనికి ఆ న్యాయవాది కూడా ఆల్రెడీ చెప్పింది ఏంటి అంటే, ఎప్పుడైతే న్యాయస్థానం పరిధిలోకి వచ్చిందో అప్పుడే ఒక 84 లక్షల రూపాయలు మంజూరు చేశారు అని అని చెప్పేసి అన్నారు. ఈ 84 లక్షల రూపాయలు మరి రాష్ట్రం మొత్తం మీద ఎన్ని హాస్టళ్ళకి సరిపోతూ ఉంటుంది అనేది ఒక అంశం. ఇక దాని తర్వాత కోర్టు ఏ విధంగా చెప్పింది అంటే, అసలు డబ్బు ఏదైతే నిధులు మంజూరు అవుతున్నాయో ఆ నిధులు మంజూరైనవన్నీ కూడా సక్రమంగా ఉపయోగించారా లేదా, అందులో ఏమైనా సరే దుర్వినియోగ పాలు చేస్తే దానికి ఆ ఇంజనీర్లదే బాధ్యత అని అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆహారానికి సంబంధించిన వ్యవహారం నాణ్యత లోపించిందా, ఎప్పటికప్పుడు సడన్గా తనిఖీలు చేయాలి అని అని చెప్పేసి, వాళ్ళకి కనీస సౌకర్యాలు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలాగా చూసుకోవాలని. సో ఇలా అన్ని అంశాలు ఇక్కడ పరుపులు మంచాలు కూడా ఆ యొక్క పేద విద్యార్థులకి పంపించట్లేదు అంటే, వాటికి మంజూరు చేయట్లేదు అంటే, అసలు ప్రభుత్వం అంత అధ్వాన్నమైన స్థితిలో ఉందా? అదేమిటి అంటే, నేను పేదల ప్రభుత్వం, పేదల కోసమే ఉన్నాను, బటన్ నొక్కుతున్నాను అని చెప్పేసి కొన్ని లక్షల కోట్లు వాళ్ళకి మంజూరు చేశాను లేదా వాళ్ళ నిధులు కేటాయించాను అంటున్నారు కదా, వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాను అంటున్నారు కదా. మరి ఇక్కడ ఆ పేద బిడ్డలకి వాళ్ళు ఏం చేశారు పాపం అని అంటే, ఇక్కడ ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళకి ఆ విధంగా ఈ యొక్క నిధులు కేటాయిస్తాం. మరి ఈ విధంగా ఆ బిడ్డలకి అయితే ఓటు హక్కు ఉండదు కదా, బహుశా అందుగురించేనేమో పేద బిడ్డలు, వాళ్ళకి ఓటు వేసినా చెప్పినా వాళ్ళకి ఏం తెలియదు. సో ఆ విధంగా ఒకవేళ నోరు తెరిచి మాట్లాడటానికి అధికారులకు ధైర్యం ఉండదు. మరి ఈ విధంగా ఒక సామాజిక కార్యకర్త అతను ఈ విధంగా పట్టించుకొని పిల్లు వేస్తేనే ఈ అంశం బయటకు వచ్చింది అంటే, ఒకవేళ అతను పట్టించుకోకపోతే అదే ఒకటి అంతే కదా. సో ఇట్లా ఉంది పరిస్థితి. సో ప్రభుత్వం కనీసం పేదల తరపున అన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నినాదాలు తీసుకుంటూ ఉంటారో పేదలకి పెత్తన ధరలకి మధ్య యుద్ధం అని, మరి అటువంటిప్పుడు అక్కడ ఉండదు ఎవరు? పేదలే కదా, పేద విద్యార్థులు కదా. మరి అటువంటి పేద విద్యార్థులు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు అంటే ఆ తల్లిదండ్రులకు ఎంత నరకం, వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది బిడ్డను దూరంగా ఉంచుకోవడం అంటే. అయినా సరే ఆ బాధను భరాయించి ఎందుకు ఉంచుతున్నారు?
సరే అక్కడన్నా ఉంటే ప్రభుత్వం తరఫున ఏదో ఒకటి వాళ్ళకి ఫుడ్ ఉంటుంది, అన్ని అకామిడేషన్ ఉంది, టైంకి పెడతా ఉంటారు, మన దగ్గర ఆర్థిక పరిస్థితి లేదు అనే తల్లిదండ్రులు బాధతో అయినా ఉంటారు. ఆ పసిబిడ్డలకి ఏమీ తెలియని పరిస్థితుల్లో వాళ్ళ అమ్మా నాన్నతో పాటు కలిసి ఉండాల్సిన జీవితం ఆ సమయంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులకు దూరంగా ఉండి వాళ్ళు నరకయాత్ర అనిపిస్తూ ఉంటారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు, ఆ కుటుంబాన్ని నుంచి వచ్చిన బిడ్డలకి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోతున్నారు అంటే దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరీ అంత అధ్వానమైన స్థితిలో ఉందా? అంత అధ్వానమైన స్థితిలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీటింగులు పెట్టుకున్న 10 కిలోమీటర్ల దూరం, 5 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు? అదేవిధంగా ప్రతి అంశాలు అన్ని కోర్టులకు వెళ్ళి ఆ కోర్టుల్లో వాదనలు, ప్రతివాదనలు, వాటికి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కేసులో ఏదైతే మరి 17 సెక్షన్ A వర్తిస్తుంది అని, వర్తించదని వాదన వినిపించేదానికి ఒక్క అరగంట సిఐడి పోలీస్ అధికారులు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని మరి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుంటే అయిపోయింది కదా. ఇవాళ ఇంత సమయం వేస్టు, ఇన్ని కోట్లు వేస్టు, అంత ఖర్చు పెడుతున్నారు కానీ అదేంటి అంటే మరి అది ఈగోనో ప్రెస్టేజో ఏంటో కానీ దానికైతే కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ పేద విద్యార్థులకు మాత్రం ఈ విధంగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతానికి వాళ్ళకి కేటాయిస్తే, వాళ్ళకి కొంచెం సౌకర్యాలు కల్పిస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇవాళ ఇప్పుడు చలికాలం వచ్చింది, ఈ చలికాలంలో బిడ్డలు కింద పడుకోవాలంటే ఏ విధంగా పడుకోగలుగుతారు వాళ్ళు? అదే మన బిడ్డలు ఉంటే, మనం ఆ పరిస్థితి వాళ్ళు ఉంటే ఏ విధంగా మనం బాధపడతాం? మరి ఈ విషయంపైన కోర్టు చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దీనికి నిధులు కేటాయించి ఆ బిడ్డలకి సరైన వాతావరణం కల్పించాలి, అదేవిధంగా ఒక నాణ్యత గలమైన ఆహారం కూడా వాళ్ళకి పెట్టాలి అని చెప్పేసి కోర్టు ఏదైతే చెప్పిందో దానికి 4 వారాల సమయం ఇచ్చింది. ఈ 4 వారాల సమయంలో మీరు అసలు ఏ మేరకు చేశారు, ఎంతవరకు చేశారు అనేది కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో 4 వారాల తర్వాత ఖచ్చితంగా కోర్టు ముందు వాళ్ళు ఏం ప్రవేశపెట్టారు, ఏంటి అనేది వాళ్ళు పరిశీలిస్తారు. అదేవిధంగా ఇక్కడ ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు కూడా చేయాలి, ఆకస్మిక తనిఖీలు చేయాలి. చేసిన తర్వాత అక్కడ ఆహారంలో మరి నాణ్యత ఉందా లేదా, ఎందుకంటే సాధారణంగా పిల్లలందరికీ వంటలు చేసేటప్పుడు మరి వాళ్ళు కొద్దిగా అజాగ్రత్తగా ఉంటారో ఏమో కానీ ఆ యొక్క వంట చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఫుడ్ పెట్టేవాళ్ళు కావచ్చు, ఒక్కోసారి పురుగులు వస్తూ ఉంటాయి, ఒకసారి బొల్లులు పడుతున్నాయి అని చెప్పేసి మనం గతంలో కూడా చాలా వార్తలు చదువుతూ ఉండేవాళ్ళం. సో అట్లాంటి పరిస్థితులు ఏమీ తలెత్తకుండా, అదేవిధంగా కలుషితమైన ఆహారం ఏమీ కూడా వాళ్ళకి పెట్టకుండా ఒక మంచి భోజనం, అదేవిధంగా మంచి నీరు, మంచి వాతావరణం వాళ్ళు కల్పించేలాగా చేయాలి అని చెప్పేసి కోర్టు చెప్పడం, మరి దానికి ప్రభుత్వం కూడా ఎంత సానుకూలంగా స్పందించి వాళ్ళకి నిధులు ఎంత త్వరగా మంజూరు చేసి ఆ పసిబిడ్డలకి ఖచ్చితంగా ఒక మంచి ఆరోగ్యాన్ని, మంచి విద్యని కూడా అందించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా దీనిపైన ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో పి బాబ్జీ ఆ వ్యక్తిని కోర్టు కూడా అభినందించింది. ఇలా ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతతో ఉండాలి. ఖచ్చితంగా ఆ బాధ్యతతో ఉంటేనే ఎవరికైనా సరే, కొంతమందికి వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవచ్చు, ఎవరిని అడగాలో ఎవరికి చెప్పాలో తెలియకపోవచ్చు, అట్లాంటి వాళ్ళ బాధని మనం కనుక తెలుసుకొని కనుక ఆ బాధను కనుక ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళగలిగితే అది కోర్టు ద్వారా తీసుకెళ్తారా లేదా డైరెక్ట్గా తీసుకెళ్తారా, అసలు ఈ పిటిషన్ వేసినాయని జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానాలు లేకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం అవన్నీ తర్వాత, కానీ దానివల్ల ఎవరికైనా లబ్ధి చేకూరింది అంటే ఖచ్చితంగా వాళ్ళని మనం అభినందించవలసిందే. ఇది మొత్తానికి సంగతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఘాటు వ్యాఖ్యలు చేసిందన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.